కృష్ణమ్మ పరవళ్లతో పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వరద ఉధృతితో జలాశయాలు నిండు కుండలు తలపిస్తున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు రోజు రోజుకు వరద పోటెత్తుతోంది. కృష్ణమ్మ పరుగులతో భారీ వరద ప్రాజెక్టుకు చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు రావడంతో జూరాల ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ప్రాజెక్టు 42 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 3 లక్షల 6 వేలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలుగా ఉంది. జూరాల జల విద్యుత్ ఎగువ దిగువ కేంద్రాల్లో వరుసగా 5-4 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయం ఇన్ఫ్లో 3,04,150 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,48,034 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. 26 క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 312 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 256,330 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 3,39,52 క్యూసెక్లుగా ఉంది.